తదుపరి కుంభరాశి. చేపట్టిన పనుల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆశ వివాదాలు చిక్కా కలిగిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. లక్ష్మీ గంధంతో నిత్యం అష్టగణపతికి పూజ చేయటం వల్ల సమస్యలు కొంతవరకు తీరుతాయి. రుణాలు కొంతమేరకు తీరుస్తారు. గృహం వాహనాలు కొనుగోలు విషయంలో తొందరపడే నిర్ణయాలు వద్దు. నమ్మిన వ్యక్తులు కొన్ని విషయాల్లో మోసగించే అవకాశాలు ఉన్నాయి. సోదరుల నుండి వచ్చినటువంటి సమాచారం కొంత ఊరట కలుగుతుంది. ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయమై సహాయ సహకారాలు అందిస్తారు. క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందగలుగుతారు. ప్రతిరోజు కూడాను అష్టములు కథలతో దీపారాధన చేయాలి. దక్షిణ ఆఫ్రికా టీం కి మధ్య క్రికెట్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ టీం ఘోరంగా ఓడిపోతుంది. ఈ విషయాన్ని ఈ టోర్నమెంట్ స్టార్ట్ కావడానికి 2 నెలలు ముందుగానే చెప్పడం అనేది జరిగింది.